ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు దిగారు రాత్రి ప్రగల్లు వాదిస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేయకుంటే ఎందుకు వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు చంద్రబాబు నాయుడిని బయటికి తీసుకురాలేకపోతున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు నన్ను టార్గెట్ చేసి ఇంతవరకు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ మగవాడు ఏ మహిళని ఇంత నీచంగా ఇంత దరిద్రంగా ఇంత దిగజారిపోయి మాట్లాడిన దాఖలాలు లేవు అది ఒక ఎక్స్ మినిస్టర్ రాజకీయాల్లో మహిళల ఓట్లు కూడా ఆయనకి అవసరం కదా మరి ఈన ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉన్న మహిళలకు ఏం గౌరవం ఇస్తాడు ఇంట్లో భార్య పిల్లలకి కోడళ్ళకి తల్లికి ఏం మర్యాద ఇస్తాడో ఆయన సంస్కారం ఏంటో అందరికీ అర్థమైంది ఈ రోజు అందరికీ తెలియాల్సింది ఒక్కటే మంత్రిగా ఉన్న రోజాన్ అంటేనే తప్పించుకొని తిరుగుతారు బెయిల్ వస్తుంది అంటే ఇంకెవరినైనా మనం భయపెట్టుకోవచ్చు ఏ మహిళనైనా కూడా మనకు అనుకూలంగా ఆడించవచ్చు అనుకునే బండారు లాంటి మగవాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఈరోజు ఈ పోరాటాన్ని నేను స్టార్ట్ చేశాను నేను ఆ రోజే చెప్పా అరెస్ట్ చేసి బెయిల్ వస్తే అతను తప్పు చేయనట్టు కాదు మన చట్టాల్లో 7 సంవత్సరాలకి శిక్షకి లోబడి ఉంటే బెయిల్ ఇస్తారు కానీ ఖచ్చితంగా నేను క్రిమినల్ డిఫర్మేషన్ వేసి దీనివల్ల నేను నా కుటుంబం నా పిల్లలు నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంత అవమానపడ్డాం ఎంత మంది మమ్మల్ని పరామర్శించినప్పుడు వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో తెలిసినప్పుడు ఇంత మందిని హ్యూమిలేట్ చేసి లేని దాన్ని ఉన్నట్టుగా నా తలకి రుద్దాలన్న ప్రయత్నం చేసిన బండారుని న్యాయపరంగా పోరాడతాను ఖచ్చితంగా చట్టాల్లో మార్పు రావాలి ఏ సాధారణ మహిళనైనా కూడా ఒక మగవాడు దిగజారుడుగా మాట్లాడాలి అంటే భయపడే పరిస్థితికి వచ్చే విధంగా మహిళలందరూ కూడా ఒక టీం వర్క్గా పోరాడాలనుకున్నాం ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళా పక్షపాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మహిళల్ని సొంత అక్క చెల్లెలుగా భావిస్తూ ఈరోజు వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వారి కష్టాలని దూరం చేసే విధంగా పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు మొన్న పార్లమెంట్లో 33% రిజర్వేషన్ చేయకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దాదాపుగా 50% దాకా మహిళలకి జెడ్పీ చైర్మన్లు కానీ మేయర్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ ఎంపీపీలు కానీ జనరల్ ప్లేస్లో కూడా మహిళలకి ఇచ్చేలా గౌరవించారో మీరు చూశారు ఆర్థికంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి పేద మహిళకి ఎలా సపోర్టివ్గా ఉన్నారో మీరు చూస్తున్నారు మహిళల రక్షణ కోసం ఈరోజు చట్టాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అక్కడ అవి ఆమోదం పొందే లోపల ఆ చట్టంలో ఉన్న స్ఫూర్తిని తీసుకొని తప్పు జరగకుండా చూసుకోవడం తప్పు జరుగుతుందన్న అనుమానం వస్తే దిశ యాప్ని ఎలా ఉపయోగించుకోవాలి దిశ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి ఎలా తమని తాము కామాడుకోవాలని కూడా అందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ఇంతకు మించి ఏదైనా జరిగినా 24 అవర్స్లో అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి ఎలా అండగా నిలబడ్డామో ఈరోజు మీరందరూ కళ్ళారా చూస్తున్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో బండారు సత్యనారాయణ లాంటి చీడ పురుగుల్ని ఏరి పాడేయాలి మహిళను ఒక మాట అనాలి అంటే భయపడే పరిస్థితి తీసుకురావాలి ఎందుకంటే ఎవరైనా ఒకరిని చంపేస్తే మర్డర్ చేస్తే ఆ మనిషి నిమిషాల్లో చనిపోతాడు కానీ ఇలా ఒక మహిళ మీద నింద వేస్తే మానసికంగా కానీ సొసైటీలో ఆమె ఎలా బ్రతకాలి తను చచ్చేంత వరకు అవమాన్ని మోస్తూనే వెళ్ళాలని అడుగుతున్నా ఈరోజు నేను ఒక ఆర్టిస్ట్గా ఒక పొలిటీషియన్గా పబ్లిక్ లైఫ్లో ఉన్నాను కాబట్టి నా మీద అబద్ధపు బురద వేయాలనుకున్న ప్రజలకు తెలుసు నేను ఎలా కష్టపడి పైకి వచ్చాను ఎవరి సపోర్ట్ లేకుండా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటానో తెలుసు కాబట్టి నేను ఫైట్ చేయగలను కానీ ఒక సాధారణ మహిళ ఉద్యోగానికి వెళ్ళినానో లేదా క్రీడాకారుగా ఉన్న వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరు రక్షించాలి కాబట్టి దీనికి చట్టాన్ని కఠినతరం చేయాలి మాట్లాడేవాడిని ఇమీడియట్గా రిమాండ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా నేను ఇదైతే వదిలిపెట్టను దీన్ని మాత్రం లీగల్గా ఎంత దూరమైనా నేను తీసుకువెళ్తాను సుప్రీంకోర్టు వరకు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఇక్కడ కూడా
క్రిమినల్ డిఫర్మేషన్ సివిల్ డిఫర్మేషన్ కూడా వేసి పోరాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి మీకు మద్దతు ఇస్తున్న సినీ నటుల మీద కూడా చాలా తీవ్రంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ వ్యాఖ్యలు చేస్తున్నారు జనసేన గారిని టీడీపీ. దాన్ని ఎలా చూస్తారు అసలు? ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో రాష్ట్ర ప్రజల డబ్బులు దోచి జైలుకి పోయాడు. అది తట్టుకోలేని ఆ పార్టీ వాడు సంబంధం లేని నన్ను తిడితే అసలు ఏ సంబంధం లేని జనసేన ఎందుకు ఎగిరిపడుతుందో నాకు అర్థం కావట్లేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఈ తెలుగుదేశం జనసేన అనేది ప్రజలకి మంచి చేయటానికో రాష్ట్రానికి అభివృద్ధి చేయటానికో లేదు. ఇలా దిగజారుడు రాజకీయాలు చేయటానికే. మీరు ఒక్కసారి యూట్యూబ్ కొడితే తెలుగుదేశం జనసేన చేసే ఈ దిగజారుడు వీడియోలు కానీ దిగజారుడు మాటలు కానీ ఎవరినైనా మనం ఏమైనా అనేయచ్చు, ఎవరు మన ఏం చేయలేరు అన్న ధోరణిలో పోతున్నారు. సో వీరు చేసేవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టే ఈరోజు ఆ పార్టీలు అడ్రస్ లేకుండా పోతున్నాయి. మాట్లాడిన ఎవరైతే లీడర్సో లేదా కార్యకర్తలో ఉన్నారో వాళ్ళు కనుమరుగైపోతారు, చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.